హాయ్ హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తూ ఈరోజు మన వీడియోలో మీ అందరికీ తెలిసిందేనండి, ఎప్పుడు కూడా ఆడవాళ్ళకి ఏదో ఒక రకంగా ఉపయోగపడే అంశమే మనం అప్లోడ్ చేయాలి వీడియోస్ అనుకుంటూ ఉంటాను నేను. సో ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి, అందరికీ ఉపయోగపడేది, అందరూ ఇష్టంగా చూడాలనుకునేది. ఈరోజు ఏంటి అంటే, మన ఇల్లు ఎప్పుడు కూడా లక్ష్మీ అనుగ్రహంతో కళకళలాడాలి అంటే ఇంటిలో ఇవి ఖచ్చితంగా తప్పనిసరిగా ఉండాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం. లక్ష్మీదేవికి నివాస స్థానమైన కొన్ని వస్తువులు ఉంటాయండి, అందులో స్వస్తిక్ కూడా ఒకటి. స్వస్తిక్ గుర్తు ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అత్యంత ప్రీతిగా ఉంటుంది అని చెప్తారు పెద్దవాళ్ళు. స్వస్తిక్ గుర్తున్న ఆ ఇంటిని లక్ష్మీదేవి తప్పక అనుగ్రహిస్తుంది. స్వస్తిక్ గుర్తు అనేది బ్రహ్మదేవుని నాభి నుంచి పుట్టినటువంటిది. కనుక ఏ ఇంట్లో అయితే స్వస్తిక్ గుర్తు ఉంటుందో ఆ ఇంట్లో చాలా మంచి శుభ పరిణామాలు, శుభ ఫలితాలు కలుగుతాయి. కావున ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మనం స్వస్తిక్ గుర్తు అనేది మన ఇంట్లో ఉంచుకోవాలి అంటారు పెద్దలు. ఇంటి ప్రధాన ద్వారానికి పసుపు మరియు కుంకుమలతో స్వస్తిక్ గుర్తును రాసి ఉంచుకోవాలి. లేకపోతే వెండి లోహంతో కానీ లేక పంచలోహాలతో కానీ మనం స్వస్తిక్ గుర్తును తయారు చేయించి ప్రధాన ద్వారానికి కానీ లేదా ద్వారానికి పైభాగాన కానీ మనం తగిలించి ఉంచాలి. ఇకపోతే ముఖ్యంగా స్వస్తిక్ గుర్తు అనేది సవ్య దిశలోనూ అపసవ్య దిశలోనూ ఉంటాయి. మనం కరెక్ట్గా చూసుకొని కుడి చేతి వైపు పైన కుడివైపుకి ఉండాలి, క్రింద ఎడమ వైపుకి తిరిగి ఉంటే అది సవ్య స్వస్తిక్. చాలామంది తెలియక అపసవ్య స్వస్తిక్ వేస్తూ ఉంటూ ఉంటారు, అలా ఎప్పుడు చేయకండి. ఖచ్చితంగా మనకు పైన కుడివైపుకి ఉండాలి, క్రింద చూస్తే ఎడమ వైపుకి ఉండాలి స్వస్తిక్ గుర్తు. అలా ఉంటే మనం కరెక్ట్గా రాసినట్లు. ఇకపోతే స్వస్తిక్ గుర్తును ఎప్పుడు కూడా మనం తూర్పు దిశ కానీ లేదా ఉత్తరం వైపు కానీ తగిలించి ఉంచుకుంటే మనకు శుభ ఫలితాలు కలుగుతాయి అంటారు. కావున లక్ష్మీదేవికి ఎన్నో ప్రీతికరమైన వస్తువులు ఉన్నాయి, అందులో ఈ స్వస్తిక్ గుర్తు కూడా మనం ఖచ్చితంగా ఇంట్లో ఉంచుకోవాలి అంటారు పెద్దలు. ఇదేనండి, మన ఇల్లు ఎప్పుడు కూడా లక్ష్మీ అనుగ్రహం ఉండాలి అంటే చిన్న చిన్న అంశాలే అనిపిస్తాయి, కానీ ఖచ్చితంగా మనం పాటించినట్లయితే ఆ తల్లి అనుగ్రహం అందరిపైన ఉంటుంది. ఈ చిన్ని అంశం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఇప్పుడే చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, బాయ్. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. థ్యాంక్ యూ.